క్యూరియస్ ర్యాట్ కాగితంతో ఎలుక. పదిహేను సెంటీమీటర్ల చదరపు కాగితాన్ని తీసుకుని మధ్యలోకి మడవాలి. రెండు చివరల పైభాగంలో చెవుల మాదిరి మడవాలి. చివరిగా క్రింది భాగంలో ఉన్న త్రిభుజం వంటి భాగాన్ని లోనికి మడవాలి. రివర్స్ షోల్డ్ తిరగేసి మడవడం వల్ల ఎలుక తోకలా వస్తుంది. రెండు కండ్లు బొమ్మలు లేదా స్టిక్కర్లు అంటిస్తే ముందర ఎలుక తయారైనట్లే. ఇప్పుడు రెండు వ్రేళ్ల మధ్యన తోక పట్టుకుని నొక్కితే ఎలుక మాదిరి ఎడమవైపుకు చూస్తూ కదులుతుంది.